కొందరికి కరోనా కాకరకాయలక సేదు కొడుతుంటే, ఇంకొందరికేమో కరోనా కపూర్ ఎంటర్టైన్మెంట్ చేసినట్టుగా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్, జూము, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ లేదు కదా, ఆహా, ఆశమ్మ, భోషమ్మ అనే ఎన్నో ఎంటర్టైన్మెంట్ దాంట్లో నుంచి సినిమాలను సీరియళ్లను డౌన్లోడ్ చేసుకొని పెద్ద పెద్ద గోడ టీవీలో చూసుకుంటూ ఏదో పెద్ద సినిమా థియేటర్లు చూసినట్టుగా సంకలు ఎగిరేసుకుంటూ ఉంటున్నారు. అలాంటి సంకలు ఎగిరేసుకోవాలని ఎంతమంది కాశ ఉండదు, కాకపోతే అంత పెద్ద టీవీలు ఉండవు, అటువంటి గోడ టీవీలు కూడా సరిగా ఉండవు. అలాంటి వారి సంకలు ఎగిరేసుకోవడానికి కొంచెం కొత్తగా ఆలోచించి గోడ టీవీ కాకుండా ఈ గోడలో టీవీ తయారు చేశారు. ఇదేంది తొక్కలో టీవీ లెక్క? ఇదని చూస్తుంటే నాకు రామాయణంలో కుంతిదేవి ఐదుగురిని పంచుకోమన్నప్పుడు వాళ్ళు ద్రౌపదిని పంచుకునేది గుర్తొస్తుంది. ఓ థ్యాంక్ యూ బ్రో, నేను ఇంకా ఎక్కడ మహాభారతంలో ఉందేమో అని కన్ఫ్యూజ్ అయ్యాను. సరే నేను ఇక్కడే ఉంటాను, తప్పులు చెప్తూ ఉంటాను, అదే ఏమైనా తప్పుగా చెప్తే సరిదిద్దుతుంటాను. కరేయన్ వీళ్ళ నాన్నగారి పైన ఎంత ప్రేమ, వాళ్ళు రాసిన వీలునామా పైన ఎంత గౌరవం ఉంటే మాత్రం తూచ తప్పకుండా దీన్ని ఫాలో అవుతారు. ఇంత కరెక్ట్గా పంచుకున్న వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఇలానా ఇలానా లేకుంటే ఇలానా, ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చూపించకండి, రాయండి. అయినటువంటి తెలివిలని ఒక మార్కు రెండు మార్కులు తెచ్చుకొని ఫ్లెక్సీల పైన ఏం భయమో భక్తి ఈసీటి అదే ఎక్సెట్రా ఏం లేకుండా ఏడు ముద్రలు మాత్రమే వచ్చు అని చూపించుకునే ఆ పిల్లలే చేసింటారు. అరే తెలిస్తే తెలుసు అని చెప్పు, లేకుంటే లేదని చెప్పరా, అవి ఒకటి రెండు కాదురా, అవి ర్యాంకులు అంటే ఎక్ మార్కులు ఎక్కువచ్చినట్లుగా, అవి ఏలు ముద్రలు కాదురా స్వామి, కింద లైక్ బటన్ ఉంటుంది అదన్నట్టు, అంటే వాళ్ళు గొప్ప విజయం సాధించామని అదొక గుర్తు, నువ్వే వేలు ముద్ర కానీ మనకు చూపెడుతున్నారా. అయినా కూడా వీళ్ళకే మార్కులు ఎక్కువ, మామూలు విషయంలో జ్ఞానం తక్కువ. హిస్టరీ చదివే పిల్లకాయలు శంస, హిస్టరీ రాసేటోళ్ళు శంస ప్రో, బట్ హిస్టరీని డిలీట్ చేసేవాళ్ళే శంస ప్రో మ్యాక్స్ వీళ్ళక. వీడెప్పుడు మన డీమార్ట్ అదే అందరి డీమార్ట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్న ఉబ్బు కడుపు అద్దాన్ని బాగా అబ్జర్వ్ చేసినట్టు ఉన్నాడు. అదన్నే ఇంట్లో కూడా ప్లే చేశాడు, ఒక శంస అడ్డం పెట్టుకొని ఇంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి సడన్గా వస్తారేమో అని చూడడానికి భలే బాగా యూజ్ చేస్తున్నాడు. దీన్ని చూసినప్పుడే నాకు జులాయి సినిమాలో ఇది గుర్తొస్తుంది. మనం చేసిన పని మనం మర్చిపోయినా కూడా ఎండి రాజు దగ్గర అదే యమధర్మరాజు దగ్గర మన పాప పుణ్యాల చిట్టా మొత్తం ఉన్నట్టు మనం ఏమైనా సెర్చ్ చేసి వాటిని మొత్తం డిలీట్ చేసి నేను ఇప్పుడే వికసించిన తాజా పువ్వుని అన్నట్టు ఫేస్ పెట్టినప్పటికీ కూడా మనం సెల్లు తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నొక్కిన నొక్కుల మూత మొత్తం మన గూగుల్ అకౌంట్లో అలాగే ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. అయినా కూడా ఒకరి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు పెద్దగా చేతులు చూడాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో వాళ్ళ సర్ఫేస్ ఇంటర్ఫేస్ యొక్క వీడియోస్ని చూస్తే సరిపోతుంది, దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనం డిసైడ్ చేయొచ్చు. నా సెల్లులో మాత్రం సూపర్ బాత్రూమ్ వీడియోలు అదే సుప్రభాతం వీడియోలు ఘంటసాల గారి భగవద్గీతనే ఉంటుంది, నమ్మరు కదా, కావాలంటే చూపిస్తాగండి. అయ్యో సెల్ ఇప్పుడే హ్యాంగ్ అయ్యింది ఏంటి? పర్లేదులేండి, మీరు నన్ను ఖచ్చితంగా నమ్ముకుతున్నారని మీ పైన ఆ మాత్రం నమ్మకం నాకు ఉందిలేండి, మనం మనం నమ్ముకోకపోతే ఎలా అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.